అడవి శేషు హీరోగా రూపొందిన మేజర్ సినిమా అతి త్వరలోనే ఇండియన్ బాక్సాఫీస్ను తాకబోతుంది. మేజర్ సినిమా గురించి గత 2 వారాలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ అనకుండా ఒక ఇండియన్ మూవీ అన్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ వారంలోనే విడుదల కాబోతున్న మేజర్ సినిమా హడావుడి మామూలు లేదు. విడుదల వారం 10 రోజులు ఉండగానే థియేటర్లలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. గతంలో ఏ ఒక్క సినిమాకు ఇలా ప్రీమియర్లు పడలేదు. ప్రీమియర్లకు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. మిలిటరీ వాళ్ల కుటుంబాల కోసం మేజర్ సినిమాను స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకోవడం కూడా మనం చూడవచ్చు. ఇది అంతా కూడా నాణెంకు ఒక వైపు మాత్రమే. తెలుగు కాస్టింగ్, తెలుగు నిర్మాత మహేష్ బాబు అయినా కూడా తెలుగు నాట ఈ సినిమాకు అంత స్థాయిలో ఆదరణ లేదు అని చెప్పక తప్పదు. ఎందుకు ఈ స్థాయిలో తక్కువ క్రేజ్ ఉంది అంటూ ఇది ఒక రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా. పైగా ఇది ఒక ఆర్మీ అధికారి నేపథ్యంలో సాగే కథ అని అంతా అనుకుంటున్నారు. కాని కమర్షియల్ గా కూడా ఈ సినిమాలో ఎలిమెంట్స్ ఉంటాయి. హీరోయిన్ ఉంటుంది, కమర్షియల్ సన్నివేశాలు ఉంటాయి. ఆ విషయాన్ని ప్రచారం చేయకపోవడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో మేజర్ గురించి అంతటి క్యూరియాసిటీ కనిపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు మరో 3-4 రోజులు ఉంది కనుక ఈ లోపు అయినా తెలుగు ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తారా అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.